అంటే అప్పటి వరకు 2000 సంవత్సరంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల వరకు కూడా ఎన్బాబు ఫ్యామిలీ మీకు అంతగా సఖ్యత లేకపోయినా అప్పుడు మీరు ఇర్ఫాన్ ఖాన్కి పూర్తి స్థాయిలో మద్దతు తెలపడంతోనే ఆ కుటుంబం అంతా కూడా మీరు వీర విధేయులుగా మారిపోయారు అంటుంటారు. దీనికి మీ సమాధానం ఏమంటారు? బేసిక్గా నేనేమంటే ఆ ఫ్యామిలీకి నేను ఎంత వీలైతే సపోర్ట్ చేయాలని విధాలు సపోర్ట్ చేయాలని అనుకుంటా వచ్చాను. ఎందుకంటే నేను మైనార్టీకి ఆ రోజు కన్సిడర్ చేసే సిచ్యువేషన్ వచ్చేటప్పటికి రాజశేఖరన్ గారు ఏం చెప్పారంటే ఇక మదనపల్లి మైనార్టీ ఇచ్చేస్తాము, మదనపల్లి మైనార్టీ ఇచ్చేసిన తర్వాత ఎమ్మెల్సీ కన్సిడర్ చేస్తాము, నీకు ఎట్లా ఓపెన్ అవుతుంది అని అన్నారు. ఎమ్మెల్సీ అనేది అప్పుడే ఇంకా ఫామ్ కూడా కావాలి, ఫామ్ కాకముందే ఆ మాట చెప్పడం జరిగింది. చెప్పినప్పుడే నేను ఇర్ఫాన్ పేర్ ప్రపోజ్ చేసిన ఎమ్మెల్సీకి కానీ. ఎమ్మెల్యేకి 2009లో మాట్లాడేటప్పటికి నాకు కొంత అది మైనార్టీకి చేసే ప్రపోజల్ చేస్తున్న అవకాశం ఉందని తెలిసింది. అప్పుడే మస్తాన్ పేరు ప్రపోజ్ చేసిన ఆ ఫ్యామిలీలో నేను ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో. అంటే నాకు అవకాశం రానప్పుడు కొంతమంది నా సిద్ధాంతాల ప్రకారం పోయే వాళ్ళకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే నేను నాకే ఉండాలా నాకే ఉండాలి లాస్ట్ వరకు పోరాడను నేను. ఎందుకంటే నా ఉద్దేశం ఏమంటే నా మనసులు తలా కొంతమంది పైకి వస్తే నేను ఇంకొంచెం వాళ్ళందరికంటే కూడా బెటర్ ఉండాలేదు. నా లీడర్షిప్ అనేది ఇప్పుడు లీడర్ అట్లే ఉండాలని, అతను మాత్రమే పైన ఉండి మిగతా వాళ్ళందరూ కింద ఉండాలనే పాలసీ కాదు నాది. నా వాళ్ళందరూ క్యాడర్ అంతా పైకి వస్తే వాళ్ళు కొంచెం పైకి వస్తే వాళ్ళకంటే ఆటోమేటిక్గా ఉండే పదవున్నే లేకపోయినా నేను పైన ఉండేట లెక్క అనే భావన నాది. 2000 సంవత్సరం మున్సిపల్ ఎన్నికల తర్వాత అంటే రాజశేఖర్ రెడ్డి గారితో మీకు ఎక్కువ సఖ్యత ఏర్పడింది. మదనపల్లి అంటే మదనపల్లి నరేష్ కుమార్ రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అంటేనే నరేష్ కుమార్ రెడ్డి అని అంత భావన మొత్తం వచ్చింది. అంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అప్పట్లోనే రాజశేఖర రెడ్డి అని సార్ సార్ అని పిలుస్తున్న మీరు మాత్రం అన్నాను సంబోధించే అంత చనువు ఉండేది. రాజశేఖర రెడ్డి గారిని అన్నానే సంబోధించేవారు మీరు అప్పట్లో, అంత చనువు ఉండేది. అయినప్పటికీ 2004లో మీరు అంటున్నారు టికెట్ కోసం ప్రయత్నించారు మైనార్టీ కోసం అనేది, అంత సఖ్యత ఉన్నప్పుడు మీ కొరకు ఎందుకు ఆయన టికెట్ కేటాయించలేకపోయారు? దానికి ఎవరైనా అడ్డు తగిలారని మీరు భావిస్తున్నారా? నేషనల్ వైడ్ పాలిటిక్స్లో డిసైడ్ చేసేటప్పటికీ అడ్డు తగిలేదంటే క్లియర్గా రామచరణ వర్గం ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేసింది. ఆ రోజు నాకు వ్యతిరేకంగా చేసే ప్రయత్నం 2004లో విపరీతంగా ప్రయత్నం చేసి నన్ను పక్కన పెట్టాల్సి వచ్చే సిచ్యువేషన్ వచ్చేసరికి మైనార్టీ అయితేనే అవకాశం ఉంటుంది దేశంతో మైనార్టీని బాగా కృషి చేసినారు. 2004లో ప్రయత్నం చేశారు, 2009లో ప్రయత్నం చేసినారు, తీవ్రంగానే వ్యతిరేకం చేయడం జరిగింది. అంటే అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిమ్మల్ని కాదని దేశాయ్ తిప్పారెడ్డి, డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డిని, గోపాల్ రెడ్డిని, సుబ్బిరెడ్డిని వీళ్ళ పేర్లు ఎక్కువగా ప్రపోజ్ చేశారు. అంటే రాజశేఖర రెడ్డి మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే నరేష్ కుమార్ రెడ్డికి ఇస్తాం లేకుంటే కాదన్నారు. అంతలా వ్యతిరేకించాల్సిన అవసరం పెద్దిరెడ్డి కుటుంబానికి ఎందుకు వచ్చింది? అంటే 2000 ఎలక్షన్స్లో జయశ్చర్మ ఎలక్షన్స్లో డిఫరెన్స్ వచ్చిన తర్వాత నేను పూర్తిగా రాజశేఖర్ అన్న టీం కూడా రామచరణ్ రాజశేఖర్ వ్యతిరేకంగా టీం ఆర్గనైజ్ చేయడం జరిగింది. రాజశేఖర్కి ఎవరైతే ఫారుగా ఉంటారో వాళ్ళందరికీ రామచరణ్ ఏ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎన్నుకునేదానికి ఎన్ని విధాలు ఎంతమంది వీళ్ళతో అంతమందిని లేపడం జరిగింది. ఒక తిప్పారెడ్డి ఒకరే కాదు లెక్కకు, తిప్పారెడ్డి సీరియస్ పాలిటిషియన్ కాదు. ఇప్పుడు తిప్పారెడ్డి ఎప్పుడు చూసినా 20 సంవత్సరాల్లో వచ్చి నాకున్న అనుభవం ఏమంటే 4 సంవత్సరం వరకు నాకు టికెటే వద్దంటాడు, లాస్ట్ 6 నెలలు వచ్చి నాకు టికెట్ అప్పుడు మాత్రం ప్రయత్నం చేస్తూ వస్తారు. అంటే ఆయన స్ట్రాటజీ ముందంతా కాంట్రవర్షియల్ లేకుండా రాజకీయాల్లో ఉంటే ఖచ్చితంగా అందరూ ఫోర్ రన్నర్ పైన అందరూ పడతా వస్తారు, వాడిని టార్గెట్ చేస్తారు, వాళ్ళు కిందకి లాగేసి పైకి మిగతా అప్పుడు కొత్తగా వస్తారనమాట. ఆయన సక్సెస్ఫుల్గా స్ట్రాటజీస్ట్ ఏమంటే ముందు నుంచి 4 రన్నర్స్ ఎవరైనా ఉంటే నా మీద బలాలు పడతాయి, నాకు ఇప్పుడు కూడా ఎంటర్ కాకుండా ఆయన బిజినెస్ అది చూసుకుంటూ పోతాయి. సీరియస్గా ఉండేవాడు నన్ను ఆయన కరెక్ట్గా వచ్చి లాస్ట్లోనే ఆయన వీళ్ళు ఎమర్జ్ చేసేవాళ్ళు రామచరణ్ అన్న వీళ్ళు సపోర్ట్ చేసి, అంటే ఆయన స్ట్రాటజీ వరకు కరెక్ట్ అయింది, అదే వర్కౌట్ కూడా అయింది ఇంతవరకు కూడా. ముందుటి నుంచి 4 రన్నర్గా ఉండి పోతా ఉండి ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ పోతా వస్తే దానికంటే కూడా కొత్త ఫేస్ వచ్చే వాళ్ళకు అడ్వాంటేజ్. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చినప్పటికీ ఎవరన్నా 10 పనులు చేసినప్పుడు ఒకటుండు ఖచ్చితంగా నెగిటివ్ తయారవుతా వస్తారు. అది 2-3-4 కరెక్ట్గా మెజారిటీ చేయగలుగుతాడు సమస్య. ఏ పని చేయాలో ఫ్రెష్గా వస్తే క్లీన్ షీట్లో వాళ్ళు రెడీ వస్తాడు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుని వస్తూ వచ్చారు. అంతకుముందు మీరే చెప్పారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి మా కుటుంబానికి చాలా ఏళ్ళగా మంచి సఖ్యత ఉండేది. 2000 సంవత్సరం మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన పరిస్థితుల కారణంగా ఆ కుటుంబము మీ కుటుంబంతో విభేదాలు వచ్చాయి. అంటే మీరు 2000 తర్వాత పూర్తి స్థాయిలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కోటలోకి చేరిపోయారు. అంటే కేవలం పెద్దిరెడ్డితో ఉన్న విభేదాలే కారణమా, మరే రాజకీయ కారణాలు కారణమయ్యా ఆ రోజు నల్లారి కోటలోకి చేరడానికి?
నేను 91 తర్వాత నేను సింగిల్ విండో యునానిమస్ అయినప్పుడు కానీ అప్పుడంతా నాకు అప్పటి నుంచి నేను కిరణ్ నాతో అసోసియేట్ అయిపోయినా. అంటే వాయిల్పాడు పాలిటిక్స్ వరకు తీసుకుంటూ వస్తే నేను పూర్తిగా కిరణ్తోనే ఉండేవాడిని. 91 తర్వాత జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్లో పూర్తిగా కిరణ్తోనే ఉండే అంతకుముందు వచ్చాను. 2000 ముందు జరిగిన వ్యవహారం ఉందంటే కాబట్టి సడన్గా వచ్చిన అసోసియేషన్ కాదు. అంతకుముందే నేను ఒక పోస్ట్ కూడా మున్సిపల్ ఐ మీన్ సింగిల్ డిపెసిడెంట్గా ఉండడం జరిగింది. గండపోయినపల్లి కాదు సింగిల్ డిపెసిడెంట్గా. కాబట్టి అది సడన్గా వీళ్ళ వ్యతిరేకతకు వచ్చిన ఇది కాదన్నమాట. ఎందుకంటే 87లోనే నేను అక్కడ పాలిటిక్స్ మొదలుపెట్టాను కాబట్టి అక్కడ రామచంద్రారెడ్డి సింద్రామచంద్రారెడ్డికి నాకున్న కొంత విభేదం కారణంగా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను అటువైపు పోవడం జరిగింది. కాబట్టి ఆ ఈ రామచంద్రారెడ్డి ఫ్యాక్ట్ అక్కడ పనిచేయలేదు. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్.